బయట పెగ్గు పఫ్ కర్రీ పఫ్ దొరికినంత ఈజీగా దొరుకుతున్నాయి. వాటిని మానేయమని చెప్పే ముందు అమ్మడం మానేయండి. హాయ్, నా పేరు విక్కీ. నేను పడుతున్న ఈ టెన్షన్ ఈ ఆదివారం ఎక్కడ నుంచి దాటిపోతుందని కాదు, ఎక్కడ ఈ ఆదివారం నేను దొరికిపోతానా అని. ఎందుకంటే ఈరోజు నా గర్ల్ ఫ్రెండ్ వస్తుంది భయ్యా. రాత్రి కొరియర్ లో మమ్మగారు కారపొడి పంపించారు సార్. కారపొడి వేడి వేడి ఇడ్లీ మీద అలా కరపొడి చల్లి లైట్ గా నెయ్యేస్తే దాన్ని చూసి నేనాగలనా? రే ఉద్రా ఉద్రా వద్దు రే, టెంటోక్రా టెంటోక్రా రే. ఈ రెట్టి వద్దు కలిపేస్తాడు మనకి దిగులే. వద్దు 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 వద్దు. ఏం పర్లేదు, ఏటి తినేసి పోతాం. ఫోన్ ఎక్కడ్రా? అంటే అది సైలెంట్ మోడ్ లో ఉండిపోయింది. అబ్బా బాబెట్టారా 5 వీక్స్ నుంచి సైలెంట్ లో? ఏ జనరల్ మోడ్ కి రావాలనిపించలేదా? అంటే కొంచెం డిస్టర్బ్డ్ గా అనిపించి. డిస్టర్బ్డా? దా అయితే మొదలెడదాం. లేదు నేను మానేశాను. అదేంటి, ఎప్పుడు డిస్టర్బ్ అయినా దా అనే ఓడివి? నేను మానేశాను చెప్తున్నా కదా. కొత్తగా ఇదెప్పటి నుంచి? ఫోన్ సైలెంట్ మోడ్ లోకి వెళ్ళినప్పటి నుంచి. నీకు అంత ఇబ్బంది ఉంటే కంపెనీ ఇవ్వు, సేఫ్టీ తెచ్చాను. సేఫ్టీ ఏంటి? లేదు నేను మానేశాను అంతే. నువ్వు చేస్తున్నావు అంతే. లేదు నేను మానేశాను. చేస్తున్నావు అని చెప్తున్నా కదా. నేను మానేశాను అంతే. అయినా డోర్ ఓపెన్ చేసి డిస్కషన్ పెడుతున్నావేంటి? పిల్లలు మంచి ఫోర్స్ మీద ఉన్నారు. అరే నేను మొంతోట మానేసానని చెప్తున్నా కదా. నేను సేఫ్టీ తెచ్చానని చెప్తున్నా కదా. సేఫ్టీ అంటే పల్పియారంజా. ఆ టేబుల్ మీద ఏంటది? అది ఇడ్లీ కారపొడి. పట్టుకొచ్చే స్టఫ్ పనికొస్తుంది. ఇంకా నేను ఇది ఆపేద్దాం అనుకుంటున్నా. కూల్ డ్రింక్ కూడా మానేస్తే చచ్చిపోతావేమురా. నేను చెప్పేది కూల్ డ్రింక్ గురించి కాదు, నువ్వు ఇలా మందు తాగడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను తాగడం మానేసి నీకు నీకు సిగరెట్ ఎప్పటి నుంచి అలవాటైంది? అది స్ట్రెస్ అంటే ఫ్రెండ్ సజెస్ట్ చేసింది. సిగరెట్ అయితే ఆపగలను, నిన్ను ఆపలేను కదా. ఏంటంటున్నావు? నువ్వు తాగడం నాకు ఇష్టం లేదు, అందుకే నేను తాగడం మానేసి నిన్ను అడుగుతున్నాను. మనం మందు మానేద్దాం. రే అమలాపురం, మెచ్యూర్డ్ కారా? ఇది హైదరాబాద్. బయట జనాలు ఎలా ఉన్నారో తెలుసా? 1 మినిట్.
హలో బాబ్, ఎక్కడున్నావు? ఐ యామ్ పోజింగ్ విత్ మై గర్ల్ రే. వావ్, ఎన్నో పెగ్? ఐ యామ్ ఆల్రెడీ 5th పెగ్. మరి మీ పాప? 8th పిచ్చ కిస్తుంది ఇక్కడ. హలో బాబ్. హాయ్ బ్రో. ఇప్పుడు మీ పాపని పెళ్లి చేసుకుంటావా లేకపోతే ఇలా తాగు వదిలేస్తావా? లేదు బ్రో, చేసుకుంటాను. సూపర్ బ్రో. మరి పెళ్లి చేసుకుని ఒకటి ఇలాగ తాగుతారా? ఆఫ్ కోర్స్ బ్రో. సూపర్ బ్రో. రేపు నీ కొడుకు పడతాడు, ఆడు కూడా నీతో వాడు కూర్చుందా అయితే ఓకేనా? ఎస్ బ్రో, దాని తప్పే ఉంది. నీ మెచ్యూరిటీ హ్యాట్స్ ఆఫ్ బ్రో. సూపర్ బాబు. ఇప్పుడు మీ ఉదురు పుట్టింది, తన కూడా మీతో వాడు కూర్చుందా అయితే ఓకేనా? హలో బాబు. ఏ మాట పడిపోయిందా? నీ అబ్బ, నువ్వు అక్కడ తాగేది కూడా ఒక కూతురితోనే, ఇక్కడ నా ఎదురుకుండా కూర్చుంది కూడా ఒక కూతురే. పిచ్చోడ్లా మాట్లాడుకు, నా హ్యాబిట్స్ కి మా నాన్నకి సంబంధం ఏంటి? ఆయనకే సంబంధం ఉంది. నీకు నీ కొడుకుతో తాగే మెచ్యూరిటీ ఉందేమో, నాకు నా కూతురుతో తాగే మెచ్యూరిటీ లేదు. మెచ్యూరిటీ అంటే ఆ మాట అంటేనే చిరాకు పడుతుంది. ఒకప్పుడు నేను అందరిలాగే అమ్మాయి అబ్బాయి కలిసి కూర్చుంది అయితే పాజిటివ్నెస్ ఏమో అనుకున్నా, విషయం నా వరకు వస్తే గానీ అర్థం కాలేదు. ఏంటి ఏంటన్నా? ఏంటి ఆడపిల్లని తక్కువగా చూస్తున్నావు కదా అంటున్నా? తక్కువగా చూడడం ఏంటే, ఆడపిల్లంటే ఎప్పుడు ఎక్కువే. ఈ రోజు ఈ సృష్టి ఉందంటే దానికి కారణం ఆడపిల్లే. స్త్రీ ఒక క్షేత్ర స్వరూపిణి. ఇంకా మనల్ని భూమి కన్నా ముందు మోసింది మన అమ్మలే. మన నాన్నలు ఎంత యతవలైనా మనం ఈరోజు ఇంత ఆరోగ్యంగా ఉన్నామంటే దానికి కారణం మన అమ్మలే. మనలాగే వాళ్ళు కూడా విచ్చలవిడిగా తిరిగితే మనకి జీవితం ఉండేది కాదు. నువ్వు కొన్ని గంటలు ఉండిపోయే కిక్ కోసం వెతుకుతున్నావు, నేను మన భవిష్యత్తు కోసం చెప్తున్నాను. నీకు నా మాటల కన్నా అది బాయిక్కుతుంది. కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించు. ఏంటి మెచ్యూర్డు? ఒక్కోసారి మెచ్యూర్డ్ అన్నావంటే బయట ఒకటి అమ్మాయి పుట్టిందంటే అయ్యయ్యో అమ్మాయి పుట్టిందా అంటే వాడు అబద్ధాలు చెప్పుంటాడు పాపం అని ఎదవల్ని చూసి ఆడపిల్ల పుట్టుకుని శాపంలా మాట్లాడేవాళ్ళు మెచ్యూరమని చెప్పు. వయసుకొచ్చిందంటే అక్కడ కూర్చోకో, ఇక్కడ నుంచి ఒక బట్ట అక్కడ వేసుకో, తలపైకి ఎత్తుకొని చెప్పి ఎతవల్ని మెచ్చురావని చెప్పు. అంతేగాని నువ్వు తాగొద్దు, నీ ఆరోగ్యం అంటే నీది కాదు, మనకు పుట్టబోయే పిల్లలు అని నేను కూడా తాగడం మానేసి చెప్తుంటే ఇంతకన్నా మెచ్చుడికి ఎవడు ఆలోచిస్తాడే? చెప్పు నీకు అది కావాలా నేను కావాలా? నన్నెవరూ మోటివేట్ చేయక్కర్లేదు. తాగడం అయిపోయాక తాళం వాచ్మెన్ కి చేసిపో. అలా వెళ్ళిపోతావేంటి? ఏదో ఒకటి చెప్పెళ్ళు. ప్రేమించే ప్రతి అబ్బాయి తను ప్రేమించే అమ్మాయిలో అమ్మను చూస్తాడన్న బూతిని వింటూ పెరిగిన వాడిని. ఒకవేళ అది నిజమైతే అమ్మతో ఏ కొడుకు తాగడు, నేను కూడా. ఈ ఆలోచన తాగడం మానేశాను, నువ్వు కూడా మానే. ఇక్కడ మేము నవ్విస్తూ చెప్పిన విషయం చాలామంది నలుగురిలో నవ్వులు పలవకూడదని, నాలుగు కాలాల పాటు చల్లగా ఉండాల్సిన బంధాలు నాలుగు రోజుల్లోనే నాశనం అయిపోకూడదని. నిజమే, శృతి మించినంత వరకు అన్నీ బాగుంటాయి, కానీ ఒక్కసారి మనం చేయి దాటిపోయిన తర్వాత కలిగే బాధను భరించడానికి కన్నీళ్ళు సరిపోవు, జరిగే నష్టాన్ని పూరించడానికి జీవితం సరిపోదు. ఆల్కహాల్ తీసుకోవడం ఆరోగ్యానికే కాదు అనుబంధాలకు కూడా హానికరం.